అందరికీ నమస్కారం. మా పసలపూడి కథల్లో నుంచి మీరు వినబోతున్నది వాళ్ళ బంధం. మీకు విషయం తెలుసా? మా ఊళ్ళో కాపురం ఉంటున్న పేర్వేల కామేశం గారి సొంతూరు గోదారవతల భట్నవిల్లి. ఆయనేమో ఏనాడు ఎక్కడా ఉద్యోగం చేసింది లేదు, మొదటి నుంచి కూడా ట్యూషన్లు చెప్పే గడుపుకొస్తున్నాడు. ఆ ట్యూషన్లలో కూడా ఆయన చెప్పేది ఒక్క తెలుగు సంస్కృతం మటుకే. చాలా ప్రత్యేకంగా చెప్పేది మాత్రం పరవస్తు చిన్నయ్య సూరి వ్యాకరణం. ఇక ఆయన భార్య ఆదిలక్ష్మి గారి విషయానికొస్తే చెప్పొద్దు, ఆవిడ శరీరం రంగు లాంటి రంగు మా ఊర్లో పుట్టి బుద్ధెరిగి చూడలేదు. అంత అందగత్తె కూడా. ఆవిడ కాపురానికి వచ్చాక అత్తగారు కోడలు ఎక్కడ కందిపోతుందో అని ఏ పని చెయ్యనివ్వకుండా ముద్దుగా చూసుకునేదంట. ఆదిలక్ష్మి గారు కాపురానికి వచ్చే నాటికి కామేశం గారి పరీక్షల టైమట. దాంతో కామేశం నాన్నగారైన సూర్యం పంతులు గారు ఎక్కడో మేడమిది గదిలో చదువుకుంటున్న కొడుకు కామేశం దగ్గరికి అస్సలు వెళ్ళనిచ్చేవారు కాదట ఆదిలక్ష్మిని. చూద్దురు కదా, దాంతో కామేశం అవస్థ అల్లా తప్ప అవస్థ కాదు. కిందున్న ఆదిలక్ష్మికి పనోళ్లతోనూ పాలేళ్లతోనూ రాయబారాలు. పొద్దోయాక ఇంతెనక నీళ్లగొట్టం ద్వారా కిందికి దిగడాలు, మధ్యలో సూర్యం పంతులు దొరికిపోడాలు, అలా రకరకాల కథలు తయారయ్యాయి. ఎంతో అందగత్తైన పెళ్ళం మీద రోజుకో ప్రేమలేఖ రాసుకున్న కామేశం ప్రతి ఉత్తరం చివరిలోనూ ఒక పంక్తి తప్పకుండా రాసుకునేవాడు. అదేంటంటే, రంభభూమి మీదకొచ్చి కబురెట్టిన నేను రానెహె అందాల రాసిన భార్యుండగా ఇంకో శాంతి నాకెందుకు అని అనేస్తాను. ఇలాంటి మాటల పంక్తి చెప్తూనే ఆ మాట మీదే నిలబడిపోయాడు పేర్వాల కామేశం గారు. ఇక ఆదిలక్ష్మి గారి విషయానికొస్తే తనని అంత ఇష్టపడే భర్త అంటే పదింతలు ఇష్టం ఆమెకు. ఆయనంటే ఆవిడ గారికి ఉన్న ప్రేమని అమ్మో ఇంత గొప్పది అని చెప్పడం చాలా కష్టం. అసలు ఏ భార్య అయినా భర్తనంత గొప్పగా ప్రేమించదు, పూజించదు కూడా. ప్రతిరోజు దేవుళ్ళకి పూజలు చేసి ఉపవాసాలుంటుంది కానీ అదంతా దండగా. కామేశం గారిని మించిన దేవుడు లేడు ఆవిడికి. ఈ కామేశం గారేమన్నా తక్కువ తిన్నారా? ఏ శృంగార ప్రబంధం చదివినా కథానాయక స్థానంలో ఆదిలక్ష్మి గారిని ఊహించుకుంటూనే చదువుతాడు. పూర్తయ్యాక ఆదిలక్ష్మి గారికి ఇస్తాడు. ఆమెమో ప్రతి పంక్తి రాయించుకుని కొంచెం నిమ్మలంగా చదివే బాపతు. కథానాయకుడి స్థానంలో కామేశం గారిని ఊహించుకునే ఇతి శుభం దాకా చదువుకుంటూ పోతుంది. వాళ్ళూరు భట్నవిల్లి వెళ్ళాలంటే మా ఊరు నుంచి కోటిపల్లి వెళ్ళి అక్కడ పడవెక్కి ముక్తేశ్వరం రేవులో దిగి అక్కడి నుంచి బస్సు ఎక్కి వెళ్ళాలి. నీళ్ళంటే భయపడే కామేశం గారు ఊరెళ్ళాలంటే ఆ ముందు రోజు రాత్రి నుంచే బెంబేలు పడిపోతుంటాడు. నెమ్మదిగా తయారవుతాడు. లోపల ఒకటే భయం. వదులుగా బిల్లగోచి పెట్టి పంచె కట్టుకొని చలవ మడతల నూలు చొక్కాయి వేసుకుని నిండు చూలాలు ఆదిలక్ష్మితో పాటు బస్సెక్కి కోటిపల్లిలో పడవెక్కిన వెంటనే గట్టిగా కళ్ళు మూసేసుకుని పక్కనే ఉన్న ఆదిలక్ష్మి గారిని రెండు చేతులతో గట్టిగా పట్టేసుకుని దేవుడిని ప్రార్థించుకుంటూ ఉంటాడు. ఆదరికి చేరేదాకా ఆదిలక్ష్మి గారు చెప్పేదాకా గాని కళ్ళు తెరవనే తెరవడు. తప్పదు కాబట్టి మొదటి కాన్పుకి ఆమెని పంపించాడే కానీ ప్రతి భోజనం దగ్గర పొల మారుతూనే ఉంది. అన్నాళ్ళు ఆ మనిషిని చూడకుండా ఉండటం కాని పనయింది. వేళ్లతో లెక్కెట్టుకుంటూ ఏ రోజుకా రోజు నెట్టుకొచ్చాడు. మా పక్కనే వంతెన దిగితే వచ్చే చెల్లూరులో పొట్టి తెలుగు మాస్టారు వాళ్ళ అన్నయ్య పెద్ద తెలుగు మాస్టారు కలిసి 10th క్లాస్ పిల్లలతో ప్రైవేటుగా సంస్కృతం క్లాసులు నడిపి పరీక్షలు రాయిస్తుంటారు. మా ఊళ్ళోనేమో బండిరేవుగట్టు మీద కాపురం ఉండే బాబురావు మాస్టారు, చెల్లూరు పొట్టి తెలుగు మాస్టారు ఒక జట్టు. ఒకరోజైతే బాబురావు మాస్టారుతో పనుండి మా ఊరు సైకిల్ వేసుకొచ్చిన పొట్టి తెలుగు మాస్టారు పేర్వేల కామేశం గారి పిల్లలకి ట్యూషన్ చెప్పడం చూసి టక్కున సైకిల్ దిగి స్టాండ్ వేసి గుమ్మం దగ్గర నిలబడిపోయారు. ఓ గంట సేపటి తర్వాత కామేశం గారు పిల్లల్ని పంపించేశాక లోపలికొచ్చాడు పొట్టి తెలుగు మాస్టారు. కామేశం గారు, మీరు పుస్తకం చూడకుండా భలే అన్నీ చెప్పేస్తున్నారండి. ఆ కావ్యాలన్నీ బహుశా ఔపాసన పట్టేసుంటారు. దయచేసి ఆ ప్రేమ కావ్యం పేరు చెప్పండి, ఎక్కడ దొరుకుతుందో చెప్తే VPPలో తెప్పించుకుని చదువుకుంటాను. అది విన్న కామేశం గారికి ఏం మాట్లాడాలో
ఎలా జవాబు చెప్పాలో అర్థం కాలేదు. ఏవేవో కల్పించి చెప్పి ఆ పొట్టి తెలుగు మాస్టర్ని పంపించేశాడు. నిజానికి ఆయన చెప్పిన పాఠం ఏ గ్రంథంలోంది కాదు. దూరంగా ఉన్న తన భార్యని ఊహించుకుంటూ అశువుగా సంస్కృతంలో చెప్పిన శ్లోకాలవన్నీ. ఇక అటుపక్క గోదారావతల ఆదిలక్ష్మి గారి పరిస్థితి అలాగే ఉంది. పెనిమిటిని తలుచుకునే క్షణం లేదు. చిన్నప్పటి నుంచి సంగీతం నేర్చుకుందామే, నిండు గర్భిణివి, ఇల్లు కదలకూడదు అంటే దూరంగా ఉన్న భర్తని తలుచుకుంటూనే రకరకాల అన్నమయ్య కీర్తల్ని జనప్రియ రాగాల్లో పొగుడుతుంది. అసలు ఇంత గొప్పగా ఎలా విహారం చేయగలిగావు అని ఎవరైనా అడిగితే తన భర్తనే తలుచుకుంటే ఇదంతా నీలప్రాయమని ఎలా చెప్పగలదామే. అందుకే మేముండే పసలపూడిలో పెద్ద విద్వాంసుడు ఒక ఆయన ఉన్నారు, ఆయన దగ్గర నేర్చుకున్నాను అని తప్పించేసుకుంటుంది చివరికి. అది ఒకరంటే ఒకరికి వీడలేని బంధం. ఆదిలక్ష్మి గారికి పురుడొచ్చింది, మగపిల్లాడు. పోస్ట్ మ్యాన్ సూరన్న పట్టుకొచ్చిన కార్డు చదివిన వెంటనే ఇంటి రెక్క తలుపన్నా వేయకుండా ఉన్న పలాన బయలుదేరిపోయిన కామేశం బస్సెక్కి కోటిపల్లి రేవులోకొచ్చి అక్కడి నుంచి పడవెక్కి ఆ ఆదరికి చేరుకున్నాడు. భర్తని చూసి విస్తుపోయి, ఎలా వచ్చారండి? నీళ్ళగండం ఉంది కదండి మీకు, నీళ్ళంటే మీకు భయం కదా, ఎలా వచ్చారు? ఏమో లక్ష్మి, నీకోసం వచ్చేస్తున్నా అన్న తాపత్రయంలో ఏదీ గుర్తురాలేదు సుమి. నువ్వంటే నాకంత ఇష్టం మరీను. అయినా నీ తలుపులో ఉండగా ఏ గండం నన్నేం చేయలేదులే అని అనేశాడు కామేశం. ఆ మగబిడ్డ పేరు లక్ష్మీనారాయణ అని పెట్టారు. కృష్ణాచార్యులు గారింట అవతల సగం పడిపోయిన మూడు మండువాల లోగిట్లో నెలకి 10 రూపాయలు అద్దె ఇచ్చి దాంట్లో కాపురం ఉంటున్నారు. ఆ లోగిల మధ్యలోనే ఒంటి స్తంభం మేడలాంటిది ఒకటి ఉంది, ఒకే ఒక్క గది పైన. అప్పుడప్పుడు ఆదిలక్ష్మి గారితో పాటు ఆ గదిలోకి వెళ్ళేవాడు కామేశం గారు. మగబిడ్డ లక్ష్మీనారాయణ్ణి దోమతెర మంచం మీద నిద్రపుచ్చాక ఆమెని గుండెల దగ్గరికి తీసుకొని కామేశం గారు నిద్రపుచ్చేవారు. పసిపిల్లాడినేమో ఆదిలక్ష్మి గారు చూసుకుంటే ఆదిలక్ష్మి గారిని కామేశం గారు చూసుకునేవారు. అసలుకొస్తే ఆదిలక్ష్మి గారికి పుట్టిన పసిపిల్లాడి కంటే పసిపిల్లాడు కామేశం గారు. అలా 2 ఏళ్ళు గడిచాయి. ఆదిలక్ష్మి గారికి మళ్ళీ గర్భం. ఈసారి మాత్రం ఊరెళ్ళొద్దన్నాడు. రామచంద్రాపురంలో గాంధీ డాక్టర్ గారి హాస్పిటలు, చెలికాని రామారావు గారి హాస్పిటలు ఉన్నాయి కదా అని. ఆ ముక్కే అతను ఎప్పుడంటాడా అని ఎదురు చూస్తున్న ఆదిలక్ష్మి ఓ అలాగలాగే అనేసింది ఆనందంగా. నిండు గర్భంలో ఆమె నట్టింట్లో తిరుగుతుంటే అచ్చం ఆమె నీడల ఆమె వెనకాలే తిరిగేవాడు. మొదటి బిడ్డకేమో లక్ష్మీనారాయణ అని పేరు పెడితే ఈసారి పుట్టిన బిడ్డకి ఆదినారాయణ అని పెట్టారు. పిల్లలకి ట్యూషన్లు చెప్పటం అయ్యాక ఏ కాల్వగట్టు దాకానో, అందంగా పచ్చదనం పరుచుకుపోయిండే లాకుల దాకానో, చెల్లూరు వంతెన దాకానో వెళ్లాల్సిన కామేశం అసలు ఇల్లు కదలటమే మానేశాడు. ఆదిలక్ష్మి గారి ఇంటి పనులు చూసుకుంటుంటే పిల్లల్ని చూసుకునే పని కామేశం గారు తీసుకున్నారు. అతను అలా సాయం చేస్తుంటే ఆమెకెంత హాయిగా ఉంటుందో, కలలో మేఘాల్లా నడుస్తున్నట్టుంటుంది. మరో 2 ఏళ్లకి మళ్ళీ కడుపు. ఈసారి పుట్టిన బిడ్డకి శివన్నారాయణ అని పేరు పెట్టారు. కాలం ముందుకెళ్తున్న కొద్దీ ఇంటి మొగాడు రోజూ చూసే ఇల్లే కదా, రోజూ కలిసే పెళ్ళామే కదా అని కాస్త మొహం మొత్తి అటూ ఇటూ పోతుంటారు. కానీ అదేం విచిత్రమో, పేర్వాల కామేశం గారి విషయంలో మాత్రం రోజులు గడుస్తున్న కొద్దీ దూరంగా ఉండాల్సిన వాడు ఆమెకి మరింత దగ్గరగా వచ్చేస్తున్నాడు. ఊర్లో రకరకాల సంబరాలు జరుగుతాయి. ఎక్కడికెళ్ళినా భార్యాపిల్లలతోటే వెళ్తాడు. ఆమె కూడా లేకుండా అసలు ఎక్కడికి వెళ్ళేవాడు కాదు. వాళ్ళిద్దరి దాంపత్యం గురించి ఊర్లో వాళ్ళందరికీ తెలుసు. పచ్చగా ఉండే ఆ దంపతులకేసి చల్లని కళ్ళతో చూస్తుంటారు. కాలం ఆగిపోదు కదా, గడుస్తూనే ఉంటుంది. ఆదినారాయణ, లక్ష్మీనారాయణ, శివన్నారాయణ మా ఊరి స్కూలు నుంచి, రామచంద్రాపురం అక్కడి నుంచి, కాకినాడ అక్కడి నుంచి, హైదరాబాదు ఇలా చాలా పెద్ద చదువులు చదివి చివరికి ఉద్యోగాల కోసం అమెరికా వెళ్ళిపోయారు. వెళ్ళిన 3 పిల్లలును అమెరికాలో ఒకచోట కాదట. లక్ష్మీనారాయణ ఏమో న్యూయార్కులో ఉంటాడట, చివరివాడైన శివన్నారాయణ చికాగోలో, ఆదినారాయణ అయితే ఓహోయో రాష్ట్రంలో ఉన్న విన్స్బర్గ్లోనూ ఉంటారట. వాళ్ళు 3 రాసిన ఉత్తరాలు నెలకో 2 నెలలకో అందుతాయి.
భర్తతో అవి చదివించుకున్నాక కళ్ళనీళ్లు పెట్టుకుంటున్న ఆదిలక్ష్మి గారితో, రెక్కలొచ్చిన బిడ్డలు ఎగిరిపోవడం సబబే కదా, చివరికి మనమిద్దరమే కదా, నాకు నువ్వు నీకు నేను, అవునా కాదా అంటుంటే అవునవును అని తుంగచాప మీద వాలిపోతుంది. మరి కొన్నాళ్ళు గడిచాయి. ఉత్తరాలు రాస్తున్న ముగ్గురు కొడుకులు ఇక్కడికి వచ్చేయండి అని బతిమాలుతున్నారు. అది చదివిన కామేశం గారు, మనకిన్ని జ్ఞాపకాలను ఇచ్చిన ఈ పసలపూడిని వదిలి, లోగిల్ని వదిలి మనం ఎక్కడికి వెళ్ళొద్దు లక్ష్మి అని అనేవారు. భర్త మాట వేదమైన ఆదిలక్ష్మి గారు, వద్దు వద్దులేండి, మీరన్నదే నిజం, వారు రమ్మంటే మాత్రం మనం వెళ్తామా ఏంటి అనుకుంటూ వాళ్ళకు అదే సమాధానం ఇచ్చారు. గవళ్ళపేటలో ఉండే బడుగు నారాయణ గారు అబ్బాయి ఫారిన్ నుంచి వచ్చాడంటే పనిగట్టుకెళ్ళి పలకరించారు. నేనుండేది రష్యాలో అండి అని ఆ అబ్బాయి అనడంతో ఆదిలక్ష్మి గారి ముఖం డీలా అయిపోయింది. మళ్ళీ నీరసంగా ఇంటికొచ్చారు. ఇంకేదో కాకమ్మ కబురు వచ్చి వెళ్తే, నేనుండేది వాషింగ్టన్లో అండి, అయితే మీ రెండో అబ్బాయిని తానా సభల్లో కలిశాను, దూరం నుంచే హలో చెప్పి వెళ్ళిపోయాడు, అంతకుమించి మాట్లాడుకోవడం కుదరలేదండి అని అనేశాడతను. ఉండకపోయినా పర్లేదు, ఒక్కసారన్నా వచ్చి వెళ్ళండి అని ఉత్తరం రాస్తూ డాలర్లు పంపించాడు పెద్దబ్బాయి లక్ష్మీనారాయణ. సరే ఒక్కసారి వెళ్ళి ముగ్గురిని చూసొద్దాం, మంకుపట్టు అనుకోకు, మనం తిరిగొచ్చేద్దాం లక్ష్మి అని అన్నారు కామేశం గారు. మీ మాటే నా మాట కదండి అని అనేసింది. మొత్తానికి 10 మంది సాయంతో పాస్పోర్ట్లు, తద్వారా మద్రాసు వెళ్ళి వీసాలు సంపాదించుకొని, ఎయిర్ టికెట్లు కొనుక్కొని ఒకనొక సుముహూర్తంలో అమెరికా బయలుదేరారు ఇద్దరూను. విమానంలో భర్త సీటు పక్కనే ఆమె సీటు. విమానం ఆకాశంలోకి ఎగిరింది. వీళ్ళిద్దరికీ గాల్లో విహారం చేస్తున్నామన్న తలంపు కదిలింది. అమెరికాలో ఒక్కో రాష్ట్రంలో ఉన్న ఒక్కో కొడుకు దగ్గర కొన్నేసి వారాలు గడిపారు. తిరిగి ఇండియాకొచ్చేసే వారంలో తల్లిదండ్రుల కోరిక మీద ముగ్గురు కొడుకులు ఒక చోటికి వచ్చారు. తల్లి తండ్రి పిల్లలు పిట్స్బర్గ్ వచ్చి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకుని ఆ వారమంతా ఆనందంగా గడిపారు. ఇంకో 2 రోజుల్లో ఇండియాకెళ్ళిపోతామనగా ఆ రాత్రి నిద్రలోనే ప్రాణం విడిచారు పేర్వేల కామేశం గారు. ఎలక్ట్రిక్ క్రిమేటర్లో కామేశం గారి క్రిమేషన్ జరిగింది. తల్లి చుట్టూ మోగిన ముగ్గురు కొడుకులు, మాతో పాటు ఉండిపోమ్మా అని అన్నారు. వద్దు నాయనా, మాకెన్నో జ్ఞాపకాలు మిగిల్చిన పసిలిపూడిలోనే, ఆ పాడైన 3 మండువా లోగిట్లోనే నా చివరి రోజులు గడవాలి. ఇది మీ నాన్నగారి కోరిక, అది నేను తీర్చాలి నాయనా అని కరాఖండిగా చెప్పేసిన ఆమె, ఆయన అస్థికలు పవిత్ర గోదావరిలో కలపాలి అంది. చిన్న పిడతలాంటి దాంట్లో వాటిని ప్యాక్ చేసి ఇచ్చారు ఆమెకి. విమానం గాల్లోకి తేలాక పక్కకి చూస్తే సీటు ఖాళీగా కనిపించింది. వచ్చేటప్పుడు భర్త కామేశం గారు కూర్చున్న సీటు ఖాళీగా ఉంది. దాన్ని చూసి గుల్లుమని ఏడవాల్సిన ఆదిలక్ష్మి గారు కన్నీళ్ళని రెప్పల్లోనే అప్పగించుకొని అలా ఉండిపోయింది. కాసేపు అయింది. ఒళ్ళో ఉన్న అస్థికల పెడితేని నెమ్మదిగా ఆ ఖాళీ సీట్లో పెట్టి అటే చూస్తూ ఎన్నో గంటల పాటు ఉండిపోయింది. ఎప్పటికో ఆమె కళ్ళు అరమూతలు పడ్డాయి. భర్త అస్థికల కుండతో ఊళ్ళోకి దిగి పాడైన 3 మండువాల లోగిట్లోకి అడుగు పెడుతున్న ఆదిలక్ష్మి గారిని చూసిన మా పసలపూడి జనమంతా ఏ చప్పుడు చేయకుండా ఏడ్చారు. భార్యాభర్తల బంధం ఏనాటికైనా ఒకరు వారి జ్ఞాపకాలతో ఒంటరిగా ఉండిపోవటం ఖాయం. అన్నిటికీ సిద్ధం చేసే ఆ బ్రహ్మ భూమి మీదకి ప్రాణాన్ని తయారు చేస్తాడు. కథా సమాప్తం. ఈ కథ వినటం మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే.